హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సినీ దర్శకుడు కేబీ తిలక్ గురించి తెలుసుకుందాం. కేబీ తిలక్ పూర్తి పేరు పొల్లిపర బాలగంగాధర్ తిలక్. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. జననం: తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ దంపతులకు 1926 జనవరి 14 జన్మించారు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. చదువు వదిలి 16 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 జైలుకు వెళ్లారు. సినీ రంగ ప్రవేశం: ముదిగొండ జగ్గన్న శాస్త్రి ప్రోత్సాహంతో ప్రజా నాట్య మండలిలో సభ్యునిగా చేరి అనేక నాటకాలను ప్రదర్శించారు. మేనమామూలు ఎల్వి ప్రసాద్, అక్కినేని సంజీవల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్గా పనిచేసి జ్యోతి సినిమాతో అనుకోకుండా దర్శకుడిగా మారారు. తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా అభ్యుదయ భావాలతో అనేక చలనచిత్రాలు నిర్మించారు. 1974 భూమి కోసం సినిమాను, నక్సలైట్ ఉద్యమంలో మరణించిన తన సోదరుడు కొల్లిపర రామ్ నరసింహారావుకు అంకితమిచ్చారు. జయప్రదను వెండితెరకు పరిచయం చేశారు. యు విశ్వేశ్వరరావు దర్శకత్వం వహించి నిర్మించిన నగ్నసత్యం సినిమాలో కూడా ఒక పాత్ర ధరించారు. అవార్డులు, గుర్తింపులు: 2008 బిఎన్ రెడ్డి అవార్డు లభించింది. మరణం: కేబీ తిలక్ గారు 2010 సెప్టెంబర్ 23 మరణించారు.